हाई व्यूअर्स, हेलो डॉक्टर प्रोग्राम लो इवाल मनम चूस्तुन्न टॉपिक फीवर लो फिट्स अनेवी एंदुकु वस्तायि। स्पेशल गा चिन्न पिल्ललो फीवर लो फिट्स अनेवी साधारणमैनप्पटिकी अवि తల్లిదండ్రుల్ని కానీ వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీని కానీ చాలా స్ట్రెస్కి గురి చేస్తాయి. సో ఈ ఫీవర్ ఫిట్స్ అనేవి, అంటే ఫెబ్రైల్ సీజర్స్ అని ఏదైతే మనం ఇంగ్లీష్లో అంటున్నామో, అది వచ్చే ఏజ్ గ్రూప్ ఏంటి అంటే 6 మంత్స్ to 5 ఇయర్స్ లోపు పిల్లల్లో మాత్రమే. కొన్నిసార్లు ఏజ్ని ఇంకొద్దిగా పొడిగించి up to 6 ఇయర్స్ అని కూడా తీసుకున్నప్పటికీ యూజువల్ గ్రూప్ ఏదైతే ఉందో అది 6 మంత్స్ to 5 ఇయర్స్ లోపు చిన్నపిల్లలు. మరి ఇది ఎంత కామన్ అంటే 100 మంది పిల్లలు, నార్మల్గా డెవలప్ అవుతున్న 100 మంది పిల్లల్ని మనం తీసుకున్నట్టయితే అందులో అట్లీస్ట్ 5 మందికి ఈ ఫీవర్లో వచ్చే ఫిట్స్ కనబడే అవకాశం ఉంటుంది. అంటే ఇది మరీ అన్కామన్గా వచ్చేది ఏమీ కాదు, పిల్లల్లో తరచుగా కనిపించే ప్రాబ్లమే. నెక్స్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఇది అసలు ఫీవర్తో ఎందుకు వస్తుంది. సో దీనికి బ్రెయిన్ లోపల ఉన్న బ్రెయిన్ అయితే ఏదైతే ఉందో దాని డ్యామేజ్కి ఏమైనా సంబంధం ఉందా? సో చూద్దాం. సో నార్మల్ బ్రెయిన్ ఏదైతే ఉందో అందులో ఎలక్ట్రికల్ యాక్టివిటీ కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ట్రిగ్గర్స్ అంటే ఇలా ఫీవర్ లాంటివి వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీలో కొద్దిగా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రెయినే ఒక డెలికేట్ స్ట్రక్చర్ కాబట్టి చిన్న ట్రిగ్గర్స్ ఏవైనా ఉన్నప్పుడు ఇలాంటి ఎలక్ట్రికల్ యాక్టివిటీ సడన్గా పెరిగే అవకాశం ఉంటుంది. సో పిల్లల్లో స్పెషల్గా 100 డిగ్రీస్ దాటి ఫీవర్ వచ్చినప్పుడు ఇలాగా బ్రెయిన్ సడన్గా ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్నే మనం ఫెబ్రైల్ సీజర్ కింద చూస్తున్నాం. సో ఎటువంటి ఫెబ్రైల్ సీజర్ వచ్చినప్పుడు ఎక్కువగా భయపడక్కర్లేదు అంటే అవి సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్. అంటే ఫీవర్ మొదలైన రోజే, అంటే ఫీవర్ మొదలైన 24 గంటల్లోపే మనకి ఫిట్ అనేది వచ్చింది. ఆ వచ్చిన ఫిట్ కూడా పూర్తి బాడీలో, అంటే ఒక పక్కన ఒక కాలు ఒక చెయ్యి రావడం కాకుండా పూర్తి బాడీకి ఒకేసారి రావడం, అంటే ఐదర్ బిగ్సుకుపోవడం లేకపోతే బిగ్సుకుపోయిన తర్వాత కాళ్ళు చేతులు కొట్టుకోవడం, ఈ 2 లక్షణాలు ఉండొచ్చు. బట్ ఇదంతా హోల్ బాడీకి ఒకేసారి జరగాలి. అలా ఉన్న ఫిట్స్ని మనం జనరలైజ్డ్ ఫిట్స్ అంటాము. 3, ఇవన్నీ కూడా 15 మినిట్స్ లోపు, మ్యాక్సిమం 10 to 15 మినిట్స్ లోపు ఆగిపోయి ఉండాలి. స్పెషలీ అసలు ఫెబ్రైల్ సీజర్స్లో 1 to 2 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండవు ఈ ఫిట్స్. అప్పర్ కట్ ఆఫ్ తీసుకున్నప్పటికీ 10 to 15 మినిట్స్ దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫిట్ ఉండదు. 4, ఒక ఎపిసోడ్ తర్వాత మళ్ళీ మళ్ళీ అదే ఫీవర్లో వచ్చే ఛాన్స్ ఉండదు సింపుల్ ఫెబ్రైల్ ఫీవర్లో ఫిట్స్లో. అండ్ వెంటనే వాళ్ళు తిరిగి నార్మల్ ఫ్లోలోకి కూడా వచ్చేయాలి. సో ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు వాటిని మనము సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. మరి ఎవరికైతే కాంప్లెక్స్ కానీ ఎటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ కానీ అంటున్నామో వాళ్ళలో దీనికి ఆపోజిట్గా, అంటే ఫీవర్లోనే వాళ్ళకి ఫిట్స్ వచ్చినప్పటికీ అది ఒక పక్కలో స్టార్ట్ అయ్యి పూర్తి బాడీకి ప్రోగ్రెస్ అయినప్పుడు, అంటే వాళ్ళు ఏదో చెయ్యితో ఫిట్స్ మొదలయ్యి ఆ తర్వాత కాలికి ఆ తర్వాత మొత్తం బాడీకి స్ప్రెడ్ అవుతున్నాయి, ఆర్ మొహం మొత్తం ఒక పక్కకి తిప్పేసి ఉంచారు ఫస్ట్లో ఆ తర్వాత మొత్తం బాడీకి స్టార్ట్ అయ్యాయి, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు 3, 15 మినిట్స్ కన్నా ఎక్కువగా ఆ ఫిట్ ఉన్నప్పుడు 4, ఒకే రోజు తరచుగా మల్టిపుల్ టైమ్స్ ఫిట్స్ వస్తున్నప్పుడు, అండ్ 5, ఆ ఫిట్స్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువసేపు వాళ్ళు మగతలో ఉండిపోయినా లేదు ఇంకేదైనా వేరే విధంగా ప్రవర్తిస్తున్నా, వాటిని మనం కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ కింద తీసుకుంటాం. సో ఈ ఫిట్స్ వచ్చిన వెంటనే మనం అసలు ఇంట్లో ఏం చేయాలి? అంటే ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడు మీకు అవగాహన ఉండదు కాబట్టి ఎనీ ఫిట్స్ కేసెస్లో అసలు ఏం చేయాలి? పిల్లలకనే కాదు ఫిట్స్ ఎవరికి వచ్చినప్పటికీ ఫస్ట్ వాళ్ళని ఒక సేఫ్ పొజిషన్లో ఉంచాలి. వాళ్ళు కనుక చాలా మంచం కొనలకి వచ్చి ఉన్నట్టయితే ఫస్ట్ వాళ్ళని మంచం సెంటర్లో పడుకోబెట్టడం, ఒక పక్కకి తిరిగి ఉంచడం. ఎందుకు అంటే వాళ్ళ నాలుక అనేది ఏదైతే వెనక్కి పడిపోతుందో ఫిట్స్ టైంలో కంట్రోల్ లేక, దానివల్ల వాళ్ళకి ఊపిరి ఆడకపోవచ్చు. సో అది అవాయిడ్ చేయడానికి ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టమంటాం. అదేవిధంగా కొన్నిసార్లు ఫిట్స్లో వామిటింగ్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి వామిటింగ్ మళ్ళీ వాళ్ళు ఆస్పిరేట్ చేసి లంగ్స్లోకి వెళ్ళిపోకుండా సైడ్కి తిప్పి పడుకోబెట్టడం ఉత్తమం. 3, వాళ్ళ చేతుల్లో కానీ ఇంకెటువంటి ఈ ఐరన్ విషయాలు మెటల్స్ ఇవి ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో అలాంటి వాటి గురించి టైం వేస్ట్ చేయొద్దు.
నాలుగు చాలామంది చేసేది ఏంటంటే ఫిట్స్ వస్తున్నాయని చెప్పి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫిట్స్ మందులు కానీ ఏవైనా వాళ్ళ నోట్లో పోయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. వాళ్ళు అసలు అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నట్టు కాబట్టి మీరు నోట్లో ఏం వేసినా కానీ అది లంగ్స్లోకి వెళ్ళిపోయే అవకాశమే చాలా ఎక్కువ. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నోట్లో వాటర్ వేయడం కానీ మందులు వేయడం కానీ చేయకూడదు. అండ్ యూజువల్గా 5 మినిట్స్లోపు ఆగిపోయిన ఫిట్స్లో మరీ అంత భయపడక్కర్లేదు కాబట్టి ఫిట్స్ ఆగిన వెంటనే కావాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి సంప్రదించవచ్చు. ఎవరికైతే 5 మినిట్స్ దాటి ఫిట్స్ వెళ్తున్నాయో వాళ్ళలో ఎంతసేపట్లో కంట్రోల్ అవుతాయో మనం చెప్పలేం కాబట్టి ఇమీడియట్గా ఎమర్జెన్సీకి కాల్ చేయడము, మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లడము చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ ఏవైతే అంటున్నామో దానికి ఏమైనా జెనెటిక్ బేసిస్ ఉందా? పూర్తిగా ప్రూవ్ చేయనప్పటికీ డెఫినెట్గా ఆ ఫ్యామిలీలో కనుక అంటే మదర్లు కానీ ఫాదర్లు కానీ లేకపోతే అన్న తమ్ముళ్ళు కానీ ఇలా ఫీవర్లో ఫిట్స్ వచ్చిన హిస్టరీ కనుక ఉన్నట్టయితే ఇలాంటి పిల్లల్లో కొంచెం ఎక్కువ శాతం వీళ్ళకు కూడా రావచ్చు. ఒకసారి వచ్చిన ఫిట్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఎంత? చాలామంది పేరెంట్స్కి ఉన్న మెయిన్ డౌట్ అదే, అంటే ఇప్పుడైతే వచ్చింది సరే మళ్ళీ మళ్ళీ రావచ్చా? అఫ్కోర్స్ 5 ఇయర్స్ వాళ్ళు ఏజ్ దాటే వరకు వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ముగ్గురిని తీసుకుంటే, ఫీవర్లో ఫిట్స్ వచ్చిన ముగ్గురు పిల్లల్ని తీసుకుంటే ఒకరికి తప్పనిసరిగా మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. అంటే రఫ్గా 30-40% టైంలో మనకి రికరెన్స్ అన్నది రావచ్చు. వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఈవెంటే ఉంటుంది కాబట్టి మరీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. యూజువల్గా పీక్ టైం ఏంటంటే 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ వరకు వీళ్ళకి చాలా క్రూషియల్ పీరియడ్. ఆ టైంలో ఎక్కువగా ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. 6 మంత్స్ లోపు వచ్చే ఫీవర్లో ఫిట్స్, అంటే ఫిట్స్ వచ్చాయి ఆ రోజు ఫీవర్ కూడా ఉన్నప్పటికీ వాటిని తప్పనిసరిగా డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే ఫీవర్లో వచ్చే ఫిట్స్ని మనం ఓన్లీ 6 మంత్స్ దాటాక మాత్రమే తీసుకుంటాం. 6 మంత్స్ లోపల వచ్చిన పిల్లల్లో ఏదైనా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తున్నాయా, ఇంకేదైనా సీరియస్ కారణం ఉన్నదా అన్నది డెఫినెట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 5 ఇయర్స్ అండ్ ఎస్పెషలీ 5.5 ఇయర్స్ దాటిపోయి ఫీవర్లో ఫిట్స్ ఎవరికైనా వస్తే కనుక దానిని మనం ఫెబ్రైల్ సీజర్ అని లేబుల్ చేయడం తప్పు. ఇంకొక కారణం కామన్గా డాక్టర్స్ చూసేది ఏంటంటే ఆల్రెడీ డెవలప్మెంటల్ డీలే, అంటే బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో రకరకాల కారణాలకి వాళ్ళ బ్రెయిన్ సరిగా ఎదగలేదు, పుట్టినప్పుడు ఆక్సిజన్ అందక లేకపోతే ఏదైనా మ్యాల్ఫార్మేషన్స్ వల్ల, వీళ్ళలో ఫీవర్లో వచ్చే ఫిట్స్ని ఫెబ్రైల్ సీజర్స్ కింద లేబుల్ చేయడం జరగదు. ఎందుకంటే వీళ్ళ బ్రెయిన్ ఆల్రెడీ వీక్గా ఉంది కాబట్టి వీళ్ళని మనం ఫెబ్రైల్ సీజర్ అనకూడదు. వీళ్ళని తప్పనిసరిగా మీ పీడియాట్రిషియన్ కానీ న్యూరాలజిస్ట్ కానీ చూపించి ఎక్కువ శాతం వీళ్ళకి మందులు స్టార్ట్ చేయడం అన్నది జరుగుతుంది. సో ఫెబ్రైల్ సీజర్స్ అనేవి డెవలప్మెంట్ కంప్లీట్గా నార్మల్ ఉన్న పిల్లల్లో వచ్చినప్పుడు మాత్రమే వాటిని ఫెబ్రైల్ సీజర్స్ అని లేబుల్ చేస్తాం. సో ఎటువంటి టెస్ట్లు వీళ్ళకి అవసరం అవుతాయి? సింపుల్ ఫెబ్రైల్ సీజర్ అది కూడా ఫస్ట్ ఎపిసోడ్ వచ్చినప్పుడు యూజువల్గా నరాలకు సంబంధించిన ఆర్ మెదడుకు సంబంధించిన పరీక్షలు ఏవి అవసరం ఉండవు. సో సింపుల్గా మీకు ఇప్పుడు నేను చెప్పిన విధంగానే డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తలు చెప్తారు నెక్స్ట్ టైం ఏం తీసుకోవాలి మీరు అన్నవి. అంతే తప్ప సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈజీ ఈ 3 టెస్ట్ల వల్ల మనకి ఎక్కువగా ఏమీ ఉపయోగం ఉండదు. కానీ కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ ఎవరికైతే ఇది సింపుల్గా కాకుండా ఇందాక చెప్పినట్టుగా ఎక్కువసేపు వచ్చి లేదా ఒక సైడ్ నుంచి మొదలయ్యి ఇంకొక సైడ్కి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఎక్కువ సార్లు ఒకే రోజులో వస్తున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకు మాత్రం తప్పనిసరిగా ఎంఆర్ఐ స్కాన్ తలకి అండ్ ఈజీ టెస్ట్ ఈ 2 తప్పనిసరిగా డాక్టర్స్ చేయిస్తారు. ఎటువంటి మెడిసిన్స్ మనం వాడాలి? సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్కి యూజువల్గా మెడిసిన్స్ అనేవి పెట్టడం జరగదు. జస్ట్ ఆ ఫీవర్ వచ్చిన టైంలో ఆ బేబీ కంఫర్ట్ కోసం ఫీవర్ తగ్గిస్తే సరిపోతుంది. ఈవెన్ ఫీవర్ కంట్రోల్ బట్టి ఫిట్స్ రావు అన్నది కూడా ప్రూవెన్ కాదు. బట్ కంఫర్ట్గా ఉంచడానికి బేబీని మీరు ఫీవర్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. అలాగని ఎవ్రీ 4 అవర్లీ 6 అవర్లీ మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. థర్మోమీటర్తో చెక్ చేసుకుని అవసరమైన పక్షంలో మాత్రమే మీరు మెడిసిన్ ఇవ్వాలి. నెక్స్ట్, ఫిట్స్ రాకుండా ముందుగా జాగ్రత్తగా ఏమైనా మెడిసిన్స్ ఇవ్వచ్చా? ఇలాంటి మెడిసిన్స్ యూజువల్గా కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్లోని పిల్లలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ ఫెబ్రైల్ సీజర్ వల్ల బ్రెయిన్కి వచ్చే డ్యామేజ్ ఎటువంటి డ్యామేజ్ ఉండదు కాబట్టి అనవసరమైన మందులు వాడకపోవడమే మంచిది. కాకపోతే మనం ఎమర్జెన్సీలో వాడుకోవడానికి ముక్కులోంచి స్ప్రే చేసే సెడేటివ్స్ అంటే మిడజోలాం స్ప్రే లాంటివి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మీకు ఫార్మసీలో తీసుకోవచ్చు. అవి ఎంత మోతాదులో వాడాలి అన్నది ముందే మీకు చెప్పి ఉంచుతారు. సో ఎప్పుడైనా
మీరు ఏదైనా ట్రావెల్లో ఉన్నా లేకపోతే ఏదైనా అర్ధరాత్రి ఇలాంటి ఫిట్స్ వచ్చి 5 నిమిషాల కన్నా ఎక్కువగా వెళ్ళిపోతుంటే మీరు వాళ్ళ ముక్కులో ఈ స్ప్రే చేయడం వల్ల ఫిట్స్ని వెంటనే కంట్రోల్ చేసే వీలు ఉంటుంది. సో ఇది మాత్రం ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోవాల్సిన మెడిసిన్. నెక్స్ట్ అన్ని రకాల వ్యాక్సిన్స్ తీసుకోవడమే మంచిది. సో ఎనీ ఫీవర్, ఆ ఫీవర్కి ఏ కారణం ఉన్నప్పటికీ ఇలాంటి సీజర్ ట్రిగర్ అవ్వచ్చు కాబట్టి మనం ప్రివెంట్ చేసుకోగలిగిన కారణాలన్నింటినీ మనం ఈ వ్యాక్సిన్స్ ద్వారా ప్రివెంట్ చేసుకోవడమే మంచిది. అలాగే కొన్నిసార్లు ఈ ఫీవర్ తర్వాత సీజర్ వచ్చింది ఆగిపోయింది, బట్ ఆ ఫీవర్ కంటిన్యూ అవుతున్నప్పుడు అసలు ఆ ఫీవర్కి కారణం ఏంటి అన్నది మీ పీడియాట్రిషియన్ చేత మీరు చెక్ చేయించుకోవాలి. అది అంటే యూరిన్ ఇన్ఫెక్షనా, లేకపోతే సింపుల్ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షనా, ఇంకేదైనా దానికి సీజర్కి సంబంధం లేనప్పటికీ ఆ ఫీవర్ ఎందుకు వస్తుంది అన్నది వాళ్ళు చూసి దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఫెబ్రైల్ సీజర్స్ గురించి. తల్లిదండ్రులు ఒక అవగాహన పెంచుకుని ఉన్నట్టయితే అనవసరంగా ఆందోళన పడకుండా ఉంటారు. పేరెంట్స్కి ఉన్న ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే ఈ ఫిట్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా? లేదు, మన బ్రెయిన్ ఇలాంటి సీజర్కి అంటే 5 to 10 మినిట్స్ వచ్చే సీజర్ వల్ల ఎటువంటి నష్టం జరగదు బ్రెయిన్కి. రెండోది, వీళ్ళకి ఫ్యూచర్లో ఎపిలెప్సీ అంటే పెద్దయ్యాక ఫిట్స్ వచ్చే అవకాశం ఎంత? దీనికి పెద్దలో వచ్చే ఎపిలెప్సీకి ఎటువంటి సంబంధము లేదు. సో ఇప్పుడు వచ్చాయి ఫీవర్లో ఫిట్స్ కాబట్టి వీళ్ళు ఫ్యూచర్లో ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని భయపడాల్సిన అవసరం అసలే లేదు. థ్యాంక్ యూ.